బ్యాక్ టు న్యూస్. తెలంగాణ గవర్నర్ మార్పు నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్ నరసింహన్ దంపతులతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గవర్నర్గా నరసింహన్ సేవలను కొనియాడిన కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక మా ప్రతినిధి కేఎస్ రాజ్భవన్ నుంచి పూర్తి వివరాలతో సిద్ధంగా ఉన్నారు. కేఎస్, గుడ్ ఈవినింగ్. కేఎస్, ఈరోజే చూసాం దాదాపు ఒక 2 టర్మ్స్ తర్వాత ఈసారి గవర్నర్ తెలంగాణకి కొత్త గవర్నర్ని ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆ నరసింహన్తో ఉన్న తన అనుబంధాన్ని చివరిసారిగా ఆయనతో పంచుకోవడానికి రాజ్భవన్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు ప్లీజ్. ఎస్ సూరి, తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎల్ఎన్ నరసింహన్తో రాజ్భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. దాదాపు గంట నుంచి ఇరువురు మధ్య సమావేశం కొనసాగుతుంది. అయితే ఈరోజు ఉదయమే కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ని నియమించింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షులు ఉన్నటువంటి సౌందర్య రాజన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా నియమించారు. మరొక 2-3 రోజుల్లో గవర్నర్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. అయితే ప్రస్తుతం ఎల్ఎన్ నరసింహన్ కలిసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 10 ఏళ్ల పాటు ఇదే రాజ్భవన్లో 10 ఏళ్ల పాటు గవర్నర్గా కొనసాగినటువంటి 7వ వ్యక్తి, అంటే దేశం మొత్తంలో సుదీర్ఘ కాలంలో గవర్నర్గా ఒకే రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తుల్లో 7వ వ్యక్తి. అయితే దీంతో ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఒక సుదీర్ఘ అనుబంధం ఎల్ఎన్ నరసింహన్ ఉందనే చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కానీ, ఆ తర్వాత రాష్ట్ర ఆవిర్భావించిన తర్వాత ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కానీ, ప్రస్తుత తెలంగాణ గవర్నర్ కానీ, ఇన్ని ఏళ్ల పాటు తెలంగాణ అభివృద్ధికి సహకరించినటువంటి నరసింహన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. విమల నరసింహన్ కూడా కలిసి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఒక కీలకమైనటువంటి అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది సూరి. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రభుత్వంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినటువంటి కీలకమైనటువంటి అధికారులంతా కూడా మళ్ళీ ప్రభుత్వంలో వాళ్ళ సేవలు అనేది కొనసాగించుకుంటున్నారు. 2014లో రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలుత సిఎస్గా పనిచేసినటువంటి రాజీవ్ శర్మ, అదేవిధంగా డీజీపీగా పనిచేసినటువంటి అనురాగ్ శర్మ, ఈ ఇద్దరు అధికారులను తన ప్రభుత్వంలో సలహాదారులుగా నియమించుకున్నారు. వాళ్ళ సూచనలు సేవలు అన్నింటిని కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం జరిగే చర్చ ఒకటే, గవర్నర్ నరసింహన్ని కేంద్రం వేరే రాష్ట్రానికి గవర్నర్గా బదిలీ చేయలేదు, ఆయనని పెండింగ్లోనే పెట్టింది. ఒకవేళ నరసింహన్ కనుక ఓకే అనుకుంటే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సలహాదారులుగా బాధ్యతలు ఇస్తాము, సూచనలు సలహాలు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్తులో తమ సేవలు అవసరం అన్నటువంటి ఒక మెసేజ్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్కి చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఒకటి, ప్రోటోకాల్ విషయంలో ఇప్పటి వరకు గవర్నర్ యాజ్ ఎ సీఎంకు ఉన్నటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. మిగతా స్థాయిలో అధికారులు కాబట్టి, ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి అధికారులు కాబట్టి సీఎంకి రిపోర్ట్ చేసిన వాళ్ళు అంతా ఉంటారు. కానీ గవర్నర్కి సీఎం రిపోర్ట్ చేస్తారు, దీంతో ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారా? తెలంగాణ అభివృద్ధిలో తనదైనటువంటి ఇక మీద గవర్నర్గా కాకుండా ఒక సలహాదారుడిగా ఏ మేరకు సేవలు అందిస్తారు అనేది మాత్రం కాస్త ఆసక్తిగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టినటువంటి ప్రపోజల్ని ఎంత మేరకు ఆయన యాక్సెప్ట్ చేస్తారనేది ఇప్పుడు నెలకొన్నటువంటి ఒక చర్చ. సారీ, రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కేఎస్.